ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఈరోజు భూ పరిశీలన ఉపగ్రహం పిఎస్ఎల్వి C-49 రాకెట్ ను నింగిలోకి ప్రయోగించి కక్షలో ప్రవేశపెట్టింది. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 92.41% మెరుగుపడింది. రాష్ట సమగ్ర వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాన్ని ప్రభుత్వం త్వరలో తీసుకురానున్నట్లు రాష్ట పురపాలక శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం 100,000 రైతు కల్లాలు మంజూరు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈరోజు పిఎస్ఎల్వి C-49 రాకెట్ ను నింగిలోకి ప్రయోగించి కక్షలో ప్రవేశపెట్టింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించేందుకు నిన్న మధ్యాహ్నం 1:02 కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం 3:02 ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఈ సందర్భంగా ఇస్రో అధిపతి కె శివన్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిఎస్ఎల్వి C-49 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలతో పాటు సాంకేతిక సిబ్బందికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 92.41% మెరుగుపడింది. గడిచిన 24 గంటల్లో 53,000 పైగా రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 78,00,000 పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 5,16,000 క్రియాశీలక కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 50,357 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,602 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 247,284 చేరుకున్నాయి. రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 226,464 మంది కోలుకున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కోవిడ్ సంబంధిత వ్యాధులతో 4 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,366 పెరిగిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్లో తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 2,367 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 840,973 పెరిగింది. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ వల్ల మరణాలు 6,779 చేరుకున్నాయి. దేశపు అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా మార్పులను అనుసరించాలని ఐఐటి గ్రాడ్యుయేట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఢిల్లీ ఐఐటి 50వ స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు వర్చువల్ గా మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ కు అనుగుణంగా సామాన్యుడి ఆశలను గుర్తించాలని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ యువతకు, సాంకేతికవేత్తలకు, సాంకేతిక ఆధారిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థ తిరిగి ప్రారంభించడానికి యూజీసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేశాక తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ఎల్లుండి ఒక సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తిరిగి తెరవడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరవాలా లేదా అనే దానిపై రాష్ట ప్రభుత్వాలదే తుది నిర్ణయమని యూజీసీ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం. అన్లాక్ లో అన్ని జాగ్రత్తలు పాటించండి. హైదరాబాద్ జడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట సమగ్ర వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రజలు తమ ఇంటి వద్దే నిర్మాణ వ్యర్థాలను, శిథిలాలను సేకరించేందుకు 1800-1200-7265 నెంబర్కు ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో 500 టీపీడీ సామర్థ్యం గల కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని చిన్న వంగర గ్రామంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి రైతు కళ్యాణి రాష్ట పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రాష్ట్రంలో లక్ష కల్లాలను మంజూరు చేసిందని, రైతులు ఎవరి చెలకల్లో పొలాల్లో వారు కల్లాలు నిర్మించుకోవాలని, అందుకు అవసరమైన నిధులు కూడా ప్రభుత్వం కేటాయించిందని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా రైతుల కల్లాలు ఖచ్చితంగా రైతుల ఆత్మగౌరవ వేదికలు కానున్నాయని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాయిల్ హెల్త్ కార్డు పథకం రైతులకు కీలకంగా మారింది. వారి భూమి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తదనుగుణంగా పంటలు వేసుకోవడంతో రైతులు అధిక దిగుబడులను పొందుతున్నారని డిఏఓ రామారావు నాయక్ ఆకాశవాణి తెలుపుతూ, సాయి హెల్త్ కార్డు స్కీమ్ కింద మాకు ఒక 20 విలేజ్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫార్మర్ ద్వారా సాయి శాంపిల్ కలెక్ట్ చేసి మనం ల్యాబ్ పంపేయడం జరుగుతుంది. 8573 శాంపిల్స్ మనకు టార్గెట్ ఉండింది. ఆ టార్గెట్ మొత్తం కూడా మనం 100% రీచ్ అవ్వడం జరిగింది. ఆ శాంపిల్స్ ని కూడా మనం మిగతా కూడా ల్యాబ్ కి పంపించి అక్కడ నుంచి రిజల్ట్ కూడా తీసుకొచ్చి మనం ఫార్మర్స్ కి అందరికి ఇవ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా సారంగపురం మండలంలోని ఇప్పచల్మ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ను అదనపు ఎస్పీ రామరెడ్డి ప్రారంభించారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఈ రోజు రేపు జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కు 15 జట్లు, 100 మంది వాలీబాల్ ఆటగాళ్లు ఆయా మారుమూల గ్రామాల నుంచి వచ్చిన యువకులు. రానున్న చలికాలంలో పండుగలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రధానమంత్రి ఇచ్చిన జన్ ఆందోళన్ పిలుపు మేరకు జాగ్రత్తలు పాటిస్తే కోవిడ్ దూరంగా ఉండవచ్చని వనపర్తి జిల్లా కోవిడ్ సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రవిశంకర్ సూచించారు. నా పేరు డాక్టర్ రవిశంకర్. వనపర్తి జిల్లాలో కోవిడ్ 19 కి డిస్టిక్ సర్వేలెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఈ 2 నెలల్లో మనకు కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినాయి. ఇప్పుడు ఈ చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి. చలికాలంతో పాటు మందులు కూడా వస్తున్నాయి. అందరూ విధిగా మాస్క్ ధరించాలి. అట్లాగే 6 అడుగుల దూరం మనము మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నెలకొల్పిన జాతీయ టెలిమెడిసిన్ సర్వీస్ ఈ సంజీవని ద్వారా ఈరోజుతో 7 లక్షల సంప్రదింపులు పూర్తయ్యాయి. 1 లక్ష సంప్రదింపులు గత 11 రోజుల్లో జరిగాయి. రోజుకు ఈ సంజీవని కింద 10,000కు పైగా సంప్రదింపులు నమోదయ్యాయి. దేశంలో అతిపెద్ద ఓపీడీ సర్వీస్ గా ఇది ఆవిర్భవిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో 14 మండలాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ధరణి పోర్టల్ ద్వారా ఈ నెల 2వ తేదీ నుండి అన్ని మండల కార్యాలయాల్లో జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా కేవలం గంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పట్టా పాస్ పుస్తకం అందుతుందని కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తహసీల్దార్లు ఆకాశవాణి తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని దొమ్మకొండ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈరోజు జిల్లా కలెక్టర్ శరత్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 434 రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈరోజు భూ పరిశీలన ఉపగ్రహం PSLV-C49 రాకెట్ ను నింగిలో ప్రయోగించి కక్షలో ప్రవేశపెట్టింది. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 92.41% మెరుగుపడింది. రాష్ట సమగ్ర వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాన్ని ప్రభుత్వం త్వరలో తీసుకురానున్నట్లు రాష్ట పురపాలక శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.